ఫ్రెండ్స్, ఈరోజు మనం వెయిట్ లాస్ కోసం ఎలాంటి హై కార్బ్స్ని మనం అవాయిడ్ చేయాలి, ఏ హై కార్బ్స్ని, హై కార్బ్స్ అంటే బాగా 60-80 క్యాలరీస్ పైన ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ని మనం అవాయిడ్ చేసే కొద్దీ వెయిట్ లాస్ అవుతూ ఉంటాము. ఎంత తక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే అంత మంచిది. మ్యాక్సిమం 150 మించి పర్ డే, 150 గ్రామ్స్ మించి మనం కార్బోహైడ్రేట్స్ తినకూడదు. సో మన డైట్ ప్లాన్ ఏంటంటే లో కార్బోహైడ్రేట్ అండ్ హై ఫైబర్, అది మన డైట్ ప్లాన్ అన్నమాట. మోడరేట్ ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్, ఈ నాలుగు కలిస్తే మనకి మంచి డైట్ ప్లాన్ అవుతుంది. హై కార్బ్స్ ఏవేంటి మనం తినకూడని? అవాయిడ్ ఆల్ ది హై కార్బ్స్. షుగరీ ఫుడ్స్ అండ్ షుగరీ డ్రింక్స్, స్వీట్సు, చాక్లెట్సు, కేక్సు, ముఖ్యంగా కూల్ డ్రింక్స్ అన్నీ మనం అవాయిడ్ చేయాలి. జ్యూసు, మనం ఫ్రూట్ జ్యూస్ కనుక ఎంత తక్కువ తాగితే అంత మంచిది, తాగకుండా ఉంటే మరీ మంచిది. అలాగే సాసెస్లో టమాటో సాసు, తర్వాత కచ్చప్పు, కాండిమెంట్స్, మనం బ్రెడ్ మీద పూసే ఇవన్నీ కూడా అవాయిడ్ చేయటం మంచిది. అలాగే సలాడ్ డ్రెస్సింగ్స్ మార్కెట్లో దొరుకుతాయి, పైన వేసేటువంటి స్వీట్, టమాటో సాస్, వీటన్నింటినీ అవాయిడ్ చేయాలి. లో ఫ్యాట్ ప్రోడక్ట్స్లో కూడా షుగర్ ఎక్కువ కలుస్తుంది కాబట్టి ఆ షుగరీ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. తర్వాత కొంతమంది తేనె, బెల్లం, తాటి బెల్లం, హనీ, నెక్టర్ ఇటువంటి న్యాచురల్ స్వీట్స్ కాబట్టి, న్యాచురల్ షుగర్స్ కాబట్టి అవి తినవచ్చు అనుకుంటారు. దాంట్లో కూడా బోల్డ్ అంతా కార్బోహైడ్రేట్ ఉంటుంది, వాటిని కూడా మనం అవాయిడ్ చేయాలి. షుగరీ ఫ్రూట్స్, కొన్ని ఫ్రూట్స్ బాగా ఎక్కువ తీపిగా ఉంటాయి, అవి ఏంటి అంటే అరటి, మామిడి, సపోటా, తర్వాత ఖర్జూరం, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తర్వాత పైనాపిల్లో కూడా ఎక్కువ స్వీట్ జ్యూసీగా ఉంటుంది. డ్రైడ్ ఫ్రూట్స్లో మామూలు ఫ్రూట్స్ కంటే 4 రెట్లు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, 4 రెట్లు ఎక్కువ షుగర్ ఉంటుంది కాబట్టి ఆల్ ది డ్రై ఫ్రూట్స్ వీ గాట్ టు అవాయిడ్. ఏమేంటంటే ఆప్రికాట్స్, అంజూరా, తర్వాత ఖర్జూరం, కిస్మిస్, రైజిన్స్ ముఖ్యంగా మనం అవాయిడ్ చేయాలి. అలాగే గ్రెయిన్స్ అండ్ సీరియల్స్లో రైసు, మైదా, పాస్తా, నూడిల్సు, బ్రెడ్, ముఖ్యంగా వైట్ బ్రెడ్, ఇవన్నిటిని అవాయిడ్ చేస్తే మనం హై కార్బ్స్ని అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతాం. అలాగే స్టార్చీ వెజిటబుల్స్, తర్వాత ట్యూబర్స్, అన్ని భూమి కింద పండేటువంటి, భూమిలో పండేటువంటివి, పొటాటో, కంద, తర్వాత పెండలం, ఇవన్నీ కూడా దానికి సంబంధించి స్టార్చ్ ఎక్కువగా ఉంది అంటే హై కార్బ్స్ ఉన్నట్టే లెక్క, వాటిని కూడా మనం అవాయిడ్ చేయాలి. తర్వాత గ్లూటెన్ ఫ్రీ ప్రోడక్ట్స్, మనకి మార్కెట్లో దొరికే వాటిల్లో బాగా షుగర్ కలుపుతారు కాబట్టి టేబుల్ షుగర్ అస్సలు మనం కాఫీలో, టీలో కూడా వేసుకోకుండా ఉంటే మంచిది. ఫాస్ట్ అండ్ జంక్ ఫుడ్స్, మనం చిప్స్, కారపూస, చెక్కిడాలు, అలాగే మనం పండగలు కొనుక్కునే బోల్డ్ అనే ఫుడ్స్, తర్వాత ఇవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. పిజ్జా, తర్వాత బర్గర్స్, ఇలాంటి వాటిలో కూడా మనకి ఎక్కువ ఈ హై కార్బ్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఫాస్ట్ అండ్ జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. అలాగే లెగ్యూమ్స్, చిక్ పీస్, శనగలు, తర్వాత కొన్ని రకాలైనటువంటి బీన్స్ని కూడా అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత క్యాజ్యూస్, చిలకడ దుంప, స్వీట్ పొటాటో, వీటిని కూడా అవాయిడ్ చేయండి. స్వీట్ యోగర్ట్ అంటే కర్డ్లో కొంతమంది షుగర్ వేసుకొని తీపిగా ఉండటం కోసం తోడుపెట్టుకుంటారు, దాన్ని కూడా మనం అలౌ చేయకూడదు. స్వీట్ యోగర్ట్, ఫ్రూటీ యోగర్ట్, కొంత ఫ్రూట్ కలిపి పెరుగు తయారు చేసుకుంటారు. తర్వాత ఫ్యాట్ ఎక్స్ట్రాక్టెడ్ మిల్క్, కొంతమంది మిల్క్లో 0 ఫ్యాట్ ఉండేట్టుగా మొత్తం ఫ్యాట్ తీసేసి పెడతారు, దాంట్లో ఎక్కువ షుగర్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే ఆల్కహాల్ డ్రింక్స్, బీరు, ఆల్కహాల్ డ్రింక్స్లో బీర్లో మ్యాక్సిమం షుగర్ ఉంటుంది, దాన్ని కూడా మనం అవాయిడ్. సో అవాయిడ్ ఆల్ ది అబౌవ్ ఫుడ్స్ అండ్ యూ కీప్ యువర్ వెయిట్ లాస్ కొరకి మనం ఈ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేస్తూ
వీటన్నింటినీ హై కార్బ్ ఫుడ్స్ అంటాం. అవాయిడ్ హై కార్బ్ ఫుడ్స్ ఫర్ వెయిట్ లాస్ అండ్ ప్రాక్టీస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇవన్నీ అవాయిడ్ చేసినా సరే మనం వెయిట్ తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, 18 hours ఫాస్టింగ్ మినిమం. మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ మానేయటం కానీ ఈవినింగ్ డిన్నర్ మానేయటం కానీ వాటి మానేస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అట్లీస్ట్ ఫర్ 16 hours అవుతుంది. దీన్ని మనం ఎంవీరో డైట్ అని కూడా అంటున్నాం. లో కార్బోహైడ్రేట్, హై ఫైబర్, దెన్ మోడరేట్ ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్. హెల్దీ ఫ్యాట్స్ అంటే ఏవంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్సు, తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి ఫ్యాట్స్, వీటన్నింటిని మనం హెల్దీ ఫ్యాట్స్ అంటాం. సో ఈ హై కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేసి హెల్దీ ఫ్యాట్స్ని మోడరేట్ ప్రోటీన్ని కనుక మనం ఎప్పుడైతే తింటామో మనకి వెయిట్ లాస్ అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, వెయిట్ మెయింటైన్ అవుతుంది, మనం షుగర్ తగ్గిపోతుంది, బీపీ తగ్గుతుంది, తర్వాత థైరాయిడ్ ఎలర్జీస్ కూడా తగ్గుతాయి. హ్యాపీగా హెల్దీగా 100 years బ్రతకడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.